హలో అండి, అందరికీ నమస్తే. ఈ శుక్రవారం రోజున నేను అష్టైశ్వర్యాలను కలిగించే తమలపాకు దీపాన్ని వెలిగిస్తున్నాను. ముందుగా ఇక్కడైతే నేను రాగి చెంబును ఈశాన్య మూలన పెట్టుకోవడం కోసము సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా రాగి చెంబునైతే శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఆ చెంబులోకి నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం అలాగే 5 రూపాయల బిళ్ళ ఇంకా 1 యాలుక్కాయ వేసుకున్నాను. ఆ తర్వాత పుష్పాలతోటైతే అలంకరించుకుంటున్నాను. ఈ చెంబు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఈ రాగి చెంబు పెట్టుకోవడం వలన మనకు లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది అంటారు. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇలా సిద్ధం చేసుకున్న రాగి చెంబుని ఈశాన్య దిక్కున అయితే పెట్టేస్తాను. ఇక ఇక్కడైతే నేను గడపకు కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకుంటున్నాను. అలాగే బియ్యపిండితోటి గడప పైన ముగ్గులు వేసుకొనేసి ఇంటి ముందు కూడా ఒక చిన్న ముగ్గునైతే వేస్తున్నాను. మనము ఇలా ద్వార పూజ చేసుకోవడం వలన కూడా ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఆ తర్వాత ఈశాన్య దిక్కున ఒక పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక మూత పెట్టి రాగి చెంబునైతే పెట్టాను. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను తమలపాకు దీపాన్ని వెలిగించడం కోసము సిద్ధం చేసుకుంటున్నాను. ఈ దీపాన్ని వెలిగించడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకునేసి పసుపుతోటి స్వస్తి గుర్తుని ఇంకా చుట్టూ అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ ప్లేట్ని అయితే అలంకరించుకుంటున్నాను. ఈ దీపాన్ని మనము లక్ష్మీదేవి కటాక్షం కోసం అయితే వెలిగిస్తాము. అత్యంత శక్తివంతమైన దీపము. ఈ దీపం వెలిగించడానికి మనకు కావలసినవి తమలపాకులు, పువ్వులు, అలాగే మట్టి ప్రమిద కానీ, కుంది కానీ, ఇంకా నువ్వుల నూనె కాకపోతే ఆవు నెయ్యితో కూడా వెలిగించుకోవచ్చు, అలాగే ఒత్తులు. ఇంకా ఈ దీపం వెలిగించుకోవడం కోసం నేనైతే ఇక్కడ 9 తమలపాకులను అయితే తీసుకున్నాను. ఈ తమలపాకులకి పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెడుతున్నాను. మనము ఈ దీపాన్ని 9 కానీ 18 కానీ 27 కానీ 107 తమలపాకులతో కానీ చేసుకోవచ్చు. ఈ తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలాగా అయితే మనము చూసుకోవాలి. ఈ తమలపాకు చివరిలో లక్ష్మీదేవి, ఇంకా మధ్యలో సరస్వతీదేవి, అలాగే కాడలో పార్వతీదేవి ఉంటుందని నమ్మకం కదా. ఇంకా ఇక్కడైతే నేను ఈ దీపం వెలిగించడం కోసం తమలపాకు కాడలన్నీ అయితే తుంచేస్తున్నాను. వీటిని పడేయకుండా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ తమలపాకులన్నిటినీ అయితే ప్లేట్ మొత్తం వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాను. ఈ దీపం వెలిగించుకోవడం వలన మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఇంకా సుఖ సంతోషాలు అయితే వస్తాయి. అలాగే మనం అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా అయితే చేకూరుతాయి. దీనికి కారణం తమలపాకు పైన ఉండే మన ముగ్గురు అమ్మలు కొలువై ఉండడమే కారణమని మన ఆధ్యాత్మిక పండితులు అయితే చెబుతున్నారు. మనము ప్రతిరోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోయి హాయిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఇక ఇలా సిద్ధం చేసుకున్న ఈ తమలపాకు మధ్యలో మట్టి ప్రమిద అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇక దానిలోకి నువ్వుల నూనె వేసుకునేసి 3 ఒత్తుల్ని కలిపి 1 ఒత్తిగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక ఆ తర్వాత పూజ గదిలోని దేవుళ్ళని పుష్పాలతో అలంకరించుకునేసి తమలపాకు దీపాన్ని అయితే పూజ గదిలో పెడుతున్నాను. మనము ఈ దీపాన్ని దేవాలయాల్లో, వ్యాపార స్థలాల్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను నైవేద్యంగా అయితే బెల్లం ముక్కలు అయితే పెట్టాను. తీరాన్నం, రవ్వ కేసర్ లాంటివి కూడా పెట్టవచ్చు. ఇక ఇక్కడైతే ఊదికడ్డీల్ని కూడా పసుపు కుంకుమల బొట్లు పెట్టుకొనేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ పూజని 5 శుక్రవారాలు, 5 మంగళవారాలు అయితే చేస్తారు. ఇంకా ఈ దీపాన్ని మనము సాయంకాలం సంధ్యా సమయంలో వెలిగించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక్కడ దీపం వెలిగించుకున్నాక పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అలాగే పక్కన పెట్టుకున్న కాడలను ప్రమిదలో అయితే వేసుకున్నాను. దీని నుండి వచ్చే సువాసన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా తర్వాత అయితే ధూపము, ఇంకా కర్పూర హారతి అయితే ఇచ్చాను. అలాగే పుష్పాలతోటి తమలపాకు దీపాన్ని కూడా అలంకరించుకున్నాను. దీపం కొండెక్కిన తర్వాత ఆకులను, పువ్వులను ఎవ్వరూ తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి. ఇలా పూజ చేసుకోవడం వలన ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి.
సకల సంపదలను వృద్ధి చేసి ఈ దీపాన్ని మీరందరూ కూడా వెలిగించుకొని శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.